ఇవాళ జగన్ 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 రాక ముందు జగన్ రాక ముందు ఒక పేదవాడు ఒక రేకుల షెడ్ లోంచో ఒక పాకలోంచో పిల్లడు చిరిగిపోయినట్టు అట్ట చిరిగిపోయినటువంటి రెండో మూడో పుస్తకాలు వేసుకుని లాగుకి పిల్లల దగ్గర అరిగిపోయి చిరిగిపోయి చొక్కా గూడు దగ్గర చిరిగిపోయి చెప్పులు లేక లేకపోతే చెప్పులకి కుట్లుండో బ్యాగ్ లేకుండా చేతితో పుస్తకాలు పట్టుకునో ఉసిరోమంట ఇంట్లో చాకరీ చేసి ఇంట్లో పని చేసి ఇల్లు ఊడ్చి అంటులు తోమి ఆడైనా మొగైనా తల్లికి సాయం చేసి పుస్తకాలు వచ్చి ఉసిరోమంట వెళ్తుంటే అదే పక్క ఇంట్లో డాబాలోంచి వాళ్ళ నాన్న మోటార్ సైకిల్ వచ్చి బైకీ గీకి అని మని కొడితే మెల్లో టై టక్కు బెల్ట్ యూనిఫార్మ్ సాక్స్ షూ వెనక బ్యాగ్ వేసుకుని డాడీ వస్తున్నానని బర్రని పరిగెత్తుకొచ్చి ఆ మోటార్ సైకిల్ మీద స్కూల్కి వెళ్తుంటే ఆ పేదవాడు స్కూల్కి వెళ్ళేటువంటి పేదవాడి పిల్లోడు ఆత్మస్థైర్యం ఉంటదా? వీడు చదువుకుంటాకి వెళ్ళకముందే ఏంట్రా నాకు ఈ కర్మ మా అమ్మ నాన్న కడుపును పుట్టానని చెప్పని బాధతో స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితి. ఇంకా చదువుని చదువుతాడు, ఆ డబ్బున్నోడు పిల్లడితో పోటీ పడి ఉద్యోగం ఎక్కడ సంపాదిస్తాడు? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలు కూడా ఈర్ష్యపడే రీతిలో బూట్ల దగ్గర నుంచి సాక్సుల దగ్గర నుంచి బెల్ట్ దగ్గర నుంచి యూనిఫామ్ దగ్గర నుంచి వెనకాల స్కూల్ బ్యాగ్ దగ్గర నుంచి డబ్బున్నోడి పిల్లలకు కూడా లేనటువంటి ట్యాబాడి బ్యాగులో ఉండే పరిస్థితుల్లో స్కూల్కి వెళ్తే అంతకు ముందు జగన్ రాకముందు నేల బొక్కల పడిపోయి పైనుంచి కారిపోయి లేకపోతే సూర్యుడు ఆ బొక్కలోంచి సూర్యుడు వస్తే ఆ సూర్యుడితో ఆడుకుంటాం ఇటువంటి పరిస్థితులు. అక్కడక్కడ పంతులమ్మ గారు పిల్లలతో పేలు చూపించుకునే పంతులు గారు కొంత పంతులమ్మ గారు కొంతమంది ఉంటే మరి కొంతమంది పంతులయ్యలు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఫ్లాట్లు అమ్మదాక బయటకు వెళ్ళిపోతే సగం మంది పాఠాలు చెప్పేవాళ్ళు ఉంటే సగం మంది ఎవడ వ్యాపారం ఆడు చూసుకునే పరిస్థితులు స్కూల్లో ఉంటే ఇవాళ ఎవరు కూడా గంట గంటకి ఫోటో దిగి అయ్యా నేను వచ్చానని చెప్పి చెప్పాల్సినటువంటి పరిస్థితి, పాఠం చెప్పాల్సినటువంటి పరిస్థితి, పాఠం చెప్పాల్సినటువంటి పరిస్థితి, ఇంగ్లీష్లో నేర్చుకోవాలి నేర్పించాల్సినటువంటి పరిస్థితి, డబ్బున్న వాడి పిల్లతో పోటీ పడి ఉద్యోగాలు సంపాదించాలంటే ఇంగ్లీష్లోనే చదవాలి. నిన్నో మొన్నో మన రాజకీయాల్లో డ్యాన్స్ మాస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు ఏమంటే ఇన్ని వందల కోట్లు పెట్టి ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఈ పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదివించాలా అని. నేను అడుగుతా ఈ పవన్ కళ్యాణ్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? పూనావుడికి ఇద్దరు ముగ్గురు పూనావుడికి ఉన్నారు, రష్యావుడికి ఒక ముగ్గురు నలుగురు రష్యావుడికి ఉన్నారు, వీళ్ళందరూ ఏ పడిలో చదువుతున్నారు? సింగపూర్ లో తెలుగు పడి ఉందా? మరి రష్యావుడి పిల్లలు సింగపూర్ లో బడిలోకి వెళ్తున్నారు కదా, రష్యాలో తెలుగు మీడియం స్కూల్ ఉందా? మరి ఎందుకయ్యో మా నర్సాపురంలో వీధి బడిలో మున్సిపల్ బడిలో ఎందుకయ్యో నీ పిల్లల్ని తీసుకొచ్చాను నేను అడుగుతున్నా, మొగల్తూరు మాది మొగల్తూరు మాది అని చెప్తావు, మీ మొగల్తూరు బడిలో ఎందుకయ్యో నీ పిల్లలను తీసుకొచ్చి మొగల్తూరులో నర్సాపురంలో ఇల్లు పెట్టి రోజు కారు తీసుకెళ్లి మొగల్తూరు బడిలో వేయాలి కదా, ఎందుకు వెళ్తా నీ పిల్లలు మొగల్తూరులో గవర్నమెంట్ బడికి? నీ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ లో చదవాలి, ఇంగ్లీష్ లో మొత్తం ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలి, మీ పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేయాలి, రష్యాలో ఉద్యోగం చేయాలి, సింగపూర్ లో ఉద్యోగం చేయాలి, ఎవడి కోసం? చంద్రబాబు నాయుడు గారు మనవడు ఎక్కడ ఉంటున్నాడు? ఎక్కడ ఉంటున్నాడు? హైదరాబాద్ లో ఉంటున్నాడు. నిన్నో మొన్న చెప్తున్నాడు వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు మా అబ్బాయికి ఒక కంప్యూటర్ ఉందండి, మా అబ్బాయికి ఒక కంప్యూటర్ ఉందండి, దాంట్లో ఒక రీసెర్చ్ చేస్తాడు, నేను చాలా క్రమశిక్షణతో పెడతాం, రోజుకు ఒక సినిమాను చూస్తాడు, ఒక సినిమా చూస్తే కుదరదు, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం ఒక సినిమా చూడాలి, టైట్ చేస్తాం మేము, చాలా క్రమశిక్షణతో పెంచుతాం, చాలా రీసెర్చ్ చేస్తాడు. అంటే వీళ్ళ అబ్బాయి మాత్రం ఓక్ రిడ్జ్లోనో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనో చదువుకుని ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుని 6 ఏళ్లకే కంప్యూటర్ పెట్టుకుని రీసెర్చ్ చేస్తాడు. మన పిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలి, ఇక్కడే వీళ్ళ ఇంట్లో పాచి పనులు చేసుకోవాలి. ఇటువంటి నీచ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కావాలా? లేదా ఈ రాష్ట్రంలో భేదాభికి అండగా నిలబడి ఆ కుటుంబాల్లో వెలుగు నింపడం కోసం పేదరికం పారదోలడం కోసం కష్టపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా? జగన్ ఎందుకు కావాలి? మళ్ళీ జగన్ కావాలా? మళ్ళీ అక్కర్లేదా? ఇవాళ ఒకటి చెప్తున్నాను, ఈ నర్సాపురం మున్సిపాలిటీలో
చాలా మంది పేదలు ఉంటారు, ఇల్లు లేని పేదలు ఉంటారు. చివరి మాటగా చెప్పి ముగిస్తాను, ఇల్లు లేని పేదలు ఉంటారు. మనం ఎంగిలన్నం బయట పారేస్తే ఆ ఎంగిలన్నం కోసం, ఎంగిలి మిత్రుల కోసం ఆశపడేటువంటి కాకి కూడా గూడు కట్టుకుంటుంది, కాకి కూడా గూడు కట్టుకుంటుంది. చిన్న పిచ్చిగా పిచ్చి కూడా గూడు కట్టుకుంటుంది. మనం అసహ్యంగా చూసేటువంటి, జుగుప్సాకరంగా చూసేటువంటి బొంగల పురుగు కూడా గూడు కట్టుకుంటుంది. కానీ పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేలోపు ఒక్క రోజన్నా సొంత ఇంట్లో చచ్చి బతికి చచ్చిపోవాలనేటువంటి కోరిక తీరకుండా ఎన్ని లక్షల మంది రాష్ట్రంలో చచ్చిపోతున్నారు. భర్త ఒంట్లో బాగలేదని కొడుకు హాస్పిటల్ తీసుకెళ్తే గంటన తిరగకుండా చచ్చిపోయాడని చెప్పి ఫోన్ వస్తే గళ్ళు మన ఏడుస్తుంటే శవాన్ని ఇంటికి తీసుకురావడానికి కూడా అవకాశం లేక శవాన్ని హాస్పిటల్ నుంచి శ్మశానానికి తీసుకెళ్తుంటే దారిలో రోడ్డు మీద దింపి ఏడ్చినటువంటి ఆ అవమానం పొందినటువంటి వాళ్ళకి ఈ స్థలం విలువ తెలుస్తుంది. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు, 3 సెంట్ల స్థలం ఇస్తాను, నా పోటీ 3 లక్షలు పెట్టి 1.5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఎవడికి? ఈ నర్సాపురంలో 3 గజాలకన్నా 3 సెంట్లు ఇచ్చావా? 3 గజాలు ఇచ్చావా? ఇవాళ ఈ ప్రసాద్ రాజు జగన్మోహన్ రెడ్డి కలిసి 7,500 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. 176 ఎకరాల్లో 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇది ఇప్పుడు జగన్ కావాలా వద్దా? ఇక గోకేస్తున్నాడు కాబట్టి, చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి మీతో చాలా మాట్లాడాలన్నా, జగన్ ఎందుకు కావాలో చెప్పాలనున్నా, సమయం లేక మా మిత్రుడు గోకేస్తున్న మనంగా దిగేస్తూ జై హింద్ జై జగన్, ముదిరూరి ప్రసాద్ రాజు నాయకత్వం జై జగన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.